తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన నందమూరు టీడీపీ నాయకులు తాడేపల్లిగూడెం రూరల్ మండలం నందమూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి శనగన శ్రీనివాస్ గౌడ, గ్రామ టీడీపీ అధ్యక్షులు సాధుల శ్రీనివాస్, మండల రైతు కమిటీ అధ్యక్షులు కొప్పినేని వెంకటేశ్వరరావు, గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు ఆరుగోలు శ్రీనివాస్, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మలపర్తి నారాయణరావు మరియు పంచాయతీ వార్డు మెంబర్లు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలియజేశారు. నా పేరు శనగన శ్రీనివాస్ గౌడ్, తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామ టీడీపీ నాయకుడు. నేను ఓటు వచ్చిన కాడించి కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తూ, అలాగే ఎర్ర నారాయణ స్వామి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆయన నాయకత్వంలో మేము పార్టీలో జాయిన్ అయ్యాం. అలాగే ఆయన నాయకత్వంలో నేను తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం రూరల్ మండల తెలుగు యువత అధ్యక్షునిగా పనిచేశాను. అలాగే ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ మండల బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేశాను. అలాగే కనసుందరరావు నాయకత్వంలో పనిచేశాను, ఈ నాని గారి నాయకత్వంలో కూడా పనిచేశాను. అలాగే మొన్న మరి బాబిరాజు గారి నాయకత్వంలో కూడా పనిచేశాను. అలాగే బాబిరాజు గారి నాయకత్వంలో నేను ఇప్పుడు రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శిగా టీడీపీలో కొనసాగుతున్నాను. అలాగే తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్గా కొనసాగాను గవర్నమెంట్ ఉన్నప్పుడు. అలాగే మా నందమూరు గ్రామం మరి పక్క కాంగ్రెస్ గ్రామం, ఎందుకంటే మా గ్రామంలో జలగవెంగళరావు గారు సొంత విలేజ్ ఇది. ఆయన ఇక్కడ కాంగ్రెస్ గ్రామం, ఆయన తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ నుంచి కష్టపడుతూ ప్రజలకి మంచిగా ఉంటూ, ఏదన్నా వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు ఆపద ఆదుకుంటూ, ఏదన్నా గుళ్ళు బళ్ళు ఏదన్నా సందాలు వచ్చినా మన తోచింది ఇస్తూ, అలాగే ఈ గ్రామంలో ఎవరికి ఆపద ఉందన్న వాళ్ళకి ఆదుకుంటూ, అలాగే ఈ గ్రామాన్ని అభివృద్ధిలో మేము కష్టపడి, నేను నా క్యాడర్ మన రైతు మండల రైతు అధ్యక్షుడు కొబ్బరి వెంకటేశ్వరరావు, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షుడు సాల్ శ్రీనివాసరావు, అలాగే గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి మూలపర్తి నారాయణరావు, అలాగే గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు ఆరుగోలు శ్రీనివాసు, అలాగే పంచాయతీ మెంబర్లు అర్సల రాంబాబు గారు, అడపా సీని గారు, ఇలా ఇంకా వెంకటరత్నం మీరు వెంకటరత్నం గారు అందరూ ఉన్నాం. మేమందరం కూడా ఇక్కడ ఎప్పుడు కాంగ్రెస్ గ్రామాన్ని తెలుగుదేశం కంచుకోటగా తయారు చేసాం. ఈరోజు మా నాయకులు ఎవరన్నా వస్తున్నారంటే ఇక్కడ 100-150 మందిని కొరవాలని ఒక గంట టైంలో చెప్తే తక్కమని ఏ కార్యక్రమానికైనా ముందుకు వస్తారు, మంచి సేవ చేస్తారు. అవసరం వస్తే తలకొకత సందా వేసుకుని కూడా వాటర్ ప్లాంట్లు అలాంటి సొంతంగా మేము ఎన్టీఆర్ ప్లాంట్లు పోయిన సొంత డబ్బులతోటి చేపించి వాటర్ ఇచ్చేవాళ్ళం. అలాగే ఈ గ్రామం బాబిరాజు గారు చంద్రబాబు గారు నాయకత్వంలో రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైన్లు, అలాగే ఫెన్షన్లు, లోన్లు అలాంటివి గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచి మంచి పనులు చేసాం. ఈ గ్రామాన్ని చిన్నదైనా పెద్దదైన అందరికీ ఆదర్శంగా ఉంటూ ఎక్కడ ఎవరితోటి వివాదాలు లేకుండా మంచిగా, అంటే మా గ్రామం మంచి విలేజి, పార్టీలకు అతీతంగా కూడా ఉంటారు, అందరూ కలిసిమెలిసి ఉంటాం, అందరూ చిన్న చిన్న రైతులు, అందరూ వ్యవసాయం చేసుకొని ముందుకెళ్తూ ఉంటారు, అందరూ మంచిగా ఉంటారు. అలాగే ఈ గ్రామాన్ని అంత అభివృద్ధి చేసినందుకు మొన్న గ్రామ సర్పంచ్గా నా తమ్ముడు భార్య అని